కాంగ్రెస్ లో అంతే, ఒకరంటే ఇంకొకరికి గిట్టదు, నువ్వెంత అంటే నీకంటే తక్కువ, నాకేంటి అనుకుంటారు. ఇప్పుడు ఆ సీన్ మారిపోతోందా? వస్తారని అనుకున్న వాళ్ళు డుమ్మా కొడుతున్నారా, రారని అనుకున్న వాళ్ళు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరిదీక్ష కాంగ్రెస్ లో అనేక రాజకీయాలకు వేదికయ్యింది. దీక్షకు పీసీసీ కసరత్తు చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్ గా వచ్చేవాళ్లు వస్తారని అనుకున్నారు. ఈ జాబితాలో లేని వ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన రారని అంతా భావించారట. దీక్ష మొదలయ్యాక కూడా ఎవరికీ క్లారిటీ లేదట. దీక్షా శిబిరంలో సీనియర్ నాయకుడు విహెచ్ మాట్లాడుతున్నప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారా లేదా అనే చర్చ ఉంది కదా అని ప్రశ్నించారట. దాంతో వెంకన్న కూడా వచ్చేస్తున్నారు అని ఆయన ప్రకటన చేసే వరకు ఎవరికీ తెలియదట. చివరకు పీసీసీ రేవంత్ రెడ్డికి కూడా. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన సమయంలో కొత్త సారథితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ ఠాగూర్పై వివాదాస్పద కామెంట్స్ చేశారు ఎంపీ వెంకటరెడ్డి. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన చేసిన కామెంట్స్ సైతం పార్టీని ఇరకాటంలో నెట్టాయి. దీనికి తోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ నాయకులతో అంటే ముట్టనట్టు ఉంటూ వచ్చారు. ఇకపై నియోజకవర్గానికే పరిమితమని ప్రకటించేశారు కూడా. ఈ పరిణామాలతో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డిలు కలిసి వేదిక పంచుకునే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు డిసైడ్ అయ్యాయి. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ట్విస్ట్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ. ఇందిరాపార్క్ దీక్షకు ముందు రోజు తన క్యాడర్ కి ఎస్ఎంఎస్లు పంపించారు ఎంపీ కోమటిరెడ్డి. అందరూ రావాలని కోరారట. ఆ విధంగా దీక్ష మొదటి రోజు 12 గంటల సమయంలో తన క్యాడర్తో ర్యాలీగా ఇందిరాపార్క్ దీక్ష వేదిక మీదకు వచ్చారాయన. రాత్రి బస కూడా ఇందిరాపార్క్లోనే. అప్పటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉన్న రేవంత్ కోమటిరెడ్డిలను ఫోటోలో బంధించేందుకు అంతా పోటీ పడ్డారు. నాయకులు సైతం అంతా కలిసిపోయినట్టుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీక్ష వేదిక దగ్గర రిఫ్రెష్ అవ్వడానికి రేవంత్ రెడ్డి కోసం కార్ వ్యాన్ బుక్ చేశారు. రాత్రయ్యాక రేవంత్ కి ధీటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కార్ వ్యాన్ తెప్పించారు. ఇలా ఒకరికి ఒకరు పోటాపోటీగా ప్రదర్శన ఇచ్చినట్టయింది. క్యాడర్ మాత్రం దీక్షా శిబిరం వద్ద కోమటిరెడ్డి జిందాబాద్ అని నినదిస్తూ కాసేపు హడావిడి చేసింది. దీక్ష ముగిశాక వేదిక నుంచి ఇద్దరు ఒకరి వెనుక ఒకరు తమ కాన్వాయ్లో వెళ్లిపోయారు. వాస్తవానికి రారు అనుకున్న కోమటిరెడ్డి రావడం పార్టీలో పెద్ద చర్చగా మారింది. వస్తారు అనుకున్న వారు హ్యాండ్ ఇవ్వడము అంతే చర్చకు దారితీస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇకపై గొడవలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని ప్రకటించారు నాయకులు. మరి వారి మాటలు నీటి మీద రాతలవుతాయో, నిజంగానే కలిసి పనిచేస్తారో చూడాలి.